సమయంలో ప్రారంభ ప్రార్థనగా అందరూ తల ఉంచినట్లయితే ఆ మనమొద్దున్న సహోదరులు వీరబాబు గుంటూరు జిల్లా నుండి దేవుని వాక్యము వింటున్న వీరబాబు గారు ఈ సమయంలో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నారు. సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు దేవ, సర్వకృపానిధి యొక్క మా పరమ తండ్రి, ఘనమైన మా తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు అన్ని సమయములలో అన్ని కాలములలో మమ్మల్ని ప్రభు మీ కృపలో భద్రపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మా చేయవ మమ్మల్ని నైనా మీ చంకనెత్తుకొని నడిపిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. దేవా, ఈ లాక్డౌన్ సమయంలో, ఈ కరోనా కాలంలోనైనా ప్రభు మమ్మల్ని ఆత్మీయంగా మరి ఎక్కువగా మీరు పోషిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. ఆయా రకాలుగానైనా మీ దాసులను మీరు వాడుకుంటున్నారు ప్రభు. మాకు అవసరమైన వర్తమానాలను మీరు అనుగ్రహిస్తున్నారు, మీకు స్తోత్రం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు ప్రత్యేకంగా మీ దాసులకు మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి యవనస్తులను ప్రభు మీరు బలపరచుటకాయ ఆత్మీయంగా స్థిరపరచుట కొరకాయ ప్రత్యేకంగా కూడికను ఏర్పాటు చేసిన విధానానికై స్తోత్రం. నైనా మీ దాసులు పెద్దలు జాంతాత గారి ద్వారా యవనస్తులు పరిచయలను ప్రభు మీరు ప్రారంభించినది మొదలుకొని ప్రతి సంవత్సరం క్రమంగా జరిగించడానికి మీరు ప్రభు చూపుతున్నందుకై స్తోత్రం. అయ్యా, మరి ఈ సంవత్సరం తండ్రి ఈ విధంగా మరి కరోనా సమయంలో కూడా ప్రభు యవనస్తుల కొరకాయ ప్రత్యేకమైన ఈ కూడికను మీ దాసుల ద్వారా మీరు ఏర్పాటు చేసినందుకై స్తోత్రం ప్రభా. మరి ఈ సమయంలో ఈ యూత్ మీటింగ్ కొరకై ప్రభా ఇప్పటికే జూమ్ లో కనెక్ట్ అయిన వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యూట్యూబ్ లో కూడా కనెక్ట్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. నాయన, ఇంకా అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది ఆత్మీయంగా మేలు పడటానికి దేవా మీరు సమృద్ధి అయిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేనా, మీ నామం పేరిట ఈ దినం ఈ కూడికను ప్రారంభిస్తూ ఉంటుండగా నాయన వరకు సంపూర్ణంగా మీ అధ్యక్షతన మీ నామ మహిమార్థంగా మీరే మా మధ్యలో ఉండి నడిపించండి స్వామి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రం. దేవా, ఈ టెక్నాలజీ ప్రభావ మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభావ మీరే సహాయం చేయండి, కృప చూపండి. నాయన, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. తదుపరి నాయన మీ దాసులు పాల్సన్ అన్న గారి వాక్యాన్ని ప్రకటించిన ఏంటుండగా అయా యవన కాలంలో నాయన తండ్రి మరి ఏ విధంగా మీకు మహిమకరంగా జీవించాలో నాయన స్థానిక సంఘంలోను కుటుంబంలోను కుటుంబ జీవితంలోను ఏ విధంగా మేము యవన బిడ్డలందరూ ప్రభు నడుచుకోవాలో మీరే మాకు బోధించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ అయా ఈ టెక్నాలజీని ప్రభు ఆపరేట్ చేస్తున్న టీంని కూడా మీకు కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నైనా మీరే తోడుగా ఉండి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపను సమృద్ధిగా తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ యవనస్తులారా, ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న మన ప్రియ సహోదరులు కర్నూలు సంఘస్థులు కళ్యాణ్ బాబు ఒక పాట పాడి వినిపిస్తారు. ఆ రెండు పాటలను ముందు చెప్పాను, కానీ సమయము కొద్దిగా ఉన్నందు చేత ఒకే పాటకు కుదించడం జరిగింది. కాబట్టి ఆ సహోదరులు కళ్యాణ్ అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతిస్తూ యేసయ్య కలువరి సిలువలో పొందినటువంటి శ్రమలను తలపోస్తూ ఈ శ్రమలు ఎవరి కోసం అయితే పొందాడో అనేటువంటి పాట అర్థాన్ని ఇస్తున్నటువంటి పాట కలువరిగిరిపై సిలువమ్రానంపై కారుచున్నవి యేసుని ప్రేమ ద్వారాలు అనే పాట. కలువరి గిరిపై సిలువమ్రానుపై
గారుచున్నవి యేసుని ప్రేమ ధారలు కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు మీ కోసమే బలియాయను మీ కోసమే ప్రభు మరణించెను మీ కోసమే బలియాయను మీ కోసమే ప్రభు మరణించెను కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు నిందలు సహించి నీ కోసమే నిలువెల్ల గాయాలు నీ కోసమే నిందలు సహించి నీ కోసమే నిలువెల్ల గాయాలు నీ కోసమే హింసించిన దూషించిన భరించిన ప్రభు నీ కోసమే హింసించిన దూషించిన భరించిన ప్రభు నీ కోసమే నీ కోసమే బలియాయను నీ కోసమే ప్రభు మరణించెను నీ కోసమే బలియాయను నీ కోసమే ప్రభు మరణించెను కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు పీలచుచున్నాడు ఆ ప్రభువే ఇంకెంత కాలము దాగెదవు పీలచుచున్నాడు ఆ ప్రభువే ఇంకెంత కాలము దాగెదవు జీవింతువో గతి ఎంతువో రేపేమి జరుగునో నీకు తెలియునా జీవింతువో గతి ఎంతువో రేపేమి జరుగునో నీకు తెలియునా నీ కోసమే బలియాయను నీ కోసమే ప్రభు మరణించెను నీ కోసమే బలియాయను నీ కోసమే ప్రభు మరణించెను కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు
నీకోసమే బలియాయెను, నీకోసమే ప్రభు మరణించెను, నీకోసమే బలియాయెను, నీకోసమే ప్రభు మరణించెను. కలువరి గిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు. అందరికీ వందనాలు. ఈ సమయంలో ముందున్న వాక్య పరిచర్ నిమిత్తమై మన ముందున్న సహోదరులు హడ్సన్ ప్రార్థన చేస్తాడు వాక్య పరిచర్ కోసమై. అందరము ప్రార్థనలో ఇకిపోయిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను మా ప్రియ చెప్పండి, మీ ఘనమైన నామానికి రాత్రికాల సమయంలో స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం నాయన. మాకి దినాన్నించి ఈ విధంగా ఏమైనా అసలు మందరం మీ వాక్యాన్ని వినటకు భాగ్యాన్ని కలుగజేసినందుకు మీకే ఉన్నారు ప్రభువా. ఈ సమయాన్ని అనుభవించినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఇంతవరకు పాటల్లో మీరు తోడైనందుకు మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ దాసుడు ప్రభువా ఏ ఆత్మ గారు వాక్య పరిచయం చేయబోతున్నదా యోనస్తులమైన మాకు అందరికీ అవసరమైన వాక్యాన్ని ప్రభువా మా జీవితాల్లో ఆత్మీయమైన మీరు పొందటకు ప్రభువా మీరే మీ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నిన్న మేమందరం ప్రభువా చెప్పబడిన మాటలన్నీ ప్రభువా మనసులో ఉంచుకొని వాటిని పాటించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న స్థానంలో ప్రభువా మీ దాసుని మీరే వాడుకొని మాకందరికీ ప్రభువా మేలుకరంగా మీరే ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. మీకే సమయం ప్రభువా ఈ సమయాన్ని ఉపయోగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇది ప్రత్యేకంగా యవనస్తుల కొరకైన కూడిక. అయితే చాలా మంది దేవుని సేవకులు పాలసండ గారి వాక్యం వినడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పటికే జూమ్లో దాదాపు 63 మంది జాయిన్ అయ్యారు. యూట్యూబ్లో కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. అందరు బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనకు అత్యంత ప్రియులు, ఒక మాటలో చెప్పాలంటే మన ఆస్థాన బోధకులు అనవచ్చు, యూత్ క్యాంప్లో దేవుని వాక్యాన్ని ప్రతి సంవత్సరం వచ్చి మనకు అందిస్తున్న ఆస్థాన బోధకులు అనవచ్చు పాలసన్న గారు. వారు మన మధ్య ఈ దినం ఉండటం, మనకు దేవుని వాక్యాన్ని బోధించటం నిజంగా మనకందరికీ ఆశీర్వాదకరం. వారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తుంటుండగా మనందరం శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. పాలసన్న వందనాలన్న. ఓకే, వందనాలు చేస్తానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కమిటీ వారికి అందరికీ, విశేషంగా జాన్ మోయిస్ అన్నయ్యకు మరియు జాక్సో అన్నయ్యకు, కమిటీ వారందరికీ, ఇష్టంగా పెద్దలకు, ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న యవన సహోదరి సహోదరులకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా మనం కలుసుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అద్భుతమైన సదవకాశంగా నేను భావిస్తున్నాను. మనం బయటకు వెళ్ళకపోయినా దేవుడు ఇలాంటి మాధ్యమాలను మనకిచ్చి మనము దేవుడి సన్నిధానంలో బలపరచబడాలని, మన స్థితి మనం తెలుసుకొని మనము ఎలా మార్పు చెందాలో, ఏ రీతిగా ప్రభువును అనుసరించాలో మానసికమైన కోణంలో కూడా తెలుసుకోవడాని కోసం ప్రభు చూపిన ఈ అద్భుతమైన వీలు అవకాశాన్ని బట్టి దేవుడికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ లాక్డౌన్ ఫర్ నీడ్ ఆఫ్ దేవుని యొక్క సన్నిధానంలో మనము ఎలా ఉండాలనేది దేవుడు మనకు తెలియజేసే ఒక అత్యున్నతమైన ప్రామాణికమైన స్థితిగా మేము భావిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. మనకున్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాం. దేవుడు మన జీవితాలలో కలుగజేసే ఉన్నతమైన తలంపులు, మనము ఎరిగిన వరమై ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలో, మన మనస్సుల్లో ఏర్పడుతున్న అనేకమైన పరిస్థితుల దృష్ట్యా మనము ఏ రీతిగా మనము ప్రభు కొరకు జీవించాలన్న విషయాల్ని మనం చాలా స్పష్టంగా లేఖనం నుండి మనం తెలుసుకున్నాం. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా చెబుతున్నప్పుడు మీరు కూడా లేఖనాలను తీసి లేఖనాల్లో ఉన్న విషయాల్ని మనము ఈరోజు మనం ఆలోచిద్దాం. ఒక అమూల్యమైన సత్యాన్ని మనము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం.
అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి లేఖనాలు ఉన్న వారందరూ కూడా చూడండి. అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులరా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యవనస్తులారా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు యొక్క ద్వారా మీరు ఏర్పాటు చేసిన యవన కుడికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమంతా యవన దశలో నీ కొరకు ఎలా బ్రతకాలో మీరు మాతో మాట్లాడుతున్నారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన ఆలోచనలు మాకు తెలియజేస్తున్నారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాల ద్వారా, వ్యక్తిగత పఠనం ద్వారా, దైవజనుల ద్వారా, అనేక లేఖనానుసారమైన పాటల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు, అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయనా. నీ వాక్య దర్శనం ద్వారా మా హృదయాలు రేపబడాలని, మా హృదయాలు పురుకొల్పబడాలని, నీ కొరకు బ్రతకాలని, నీ పాదాల చెంత మేము చేర్చబడాలని మీరు ఏర్పాటు చేసిన యువజన కూడికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. సమాధాన సంబంధమైన సంగతులు మేము తెలుసుకోవడానికి సహాయం తెచ్చండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రియ యవనస్తులరా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ రోజుల్లో పేతురు ఆదిమ సంఘములో పేతురు వర్తమానం చెప్పినప్పుడు అనేక మంది తమ హృదయాలలో నొచ్చుకున్నారంట. నొచ్చుకున్నారు, హృదయము గుచ్చబడి లేక పొడవబడి. మీరు ఆలోచించండి, మన జీవితాలలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయం కొన్నిసార్లు నొచ్చుకుంటుంది. నిజంగా ఇలా చేస్తున్నాను, ఇలా చేయకపోతే బాగుండను. మన మనస్సాక్షి, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, అంతరాత్మ లేక మనస్సాక్షి, ఈ చివర పాపపు నైజం, మధ్యలో మనస్సు, ఈ మూడింటిని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక పక్కన అంతరాత్మ, ఈ చివరే పాపపు నైజం, మధ్యలో మనస్సు, అంటే కార్యనిర్వాహకుడుగా మనస్సు ఉంటాడు అనమాట. అటు పాప స్థితికి, ఇటు ఆత్మీయమైన స్థితికి మధ్యలో మనస్సు ఉంది. మన లోపల అంతర్గతంగా దాగి ఉన్న పాపపు నైజం, పాపపు బీజం, ఆదాము నుండి వచ్చిన ఆ లక్షణం ఒకవైపు ఒక నియమముగా ఉంటే, మనస్సాక్షి లేక అంతరాత్మకు మధ్యలో ఈ మనస్సు ఉన్నాడు. దీనిని మన భాషలో ఇగో అనో లేకపోతే అహం అనో పిలుస్తూ ఉండడం సహజం. మీరు మనస్సు అని పెట్టుకుంటే సరిపోతుంది. అందుచేత చాలా సార్లు మన జీవితాలలో దేవుని యొక్క వాక్కు మనస్సు ద్వారా, అంటే మనస్సుకు ఈ జ్ఞానేంద్రియాలన్నీ అతుకబడి ఉంటాయి. అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం, ఈ జ్ఞానేంద్రియాలన్నీ మనస్సుకు అతకబడి ఉండటం వలన ఈ మనస్సు ద్వారా మనము అన్ని విషయాలు గ్రహిస్తాం. గ్రహించిన మనం మన జీవితాలలో మరి ఆత్మను సంబంధించిన విషయాలను మనము కాన్సన్ట్రేట్ చేయడం లేదు. లోపలికి చూడండి, ఇంట్రాస్పెక్టేషన్, ఇలాంటి పదాలు మనం ఇంట్రాస్పెక్షన్, అంతరిక్షణ లేక లోపలికి చూసుకునే పరిస్థితిని మనము చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి నీ లోపలికి నువ్వు చూసుకోరా అన్న విషయం. అంతరాత్మ తో దేవుడు నేరుగా చాలా సార్లు మాట్లాడిన విషయాలు మనకు కనబడతాయి. అప్పుడు దేవుడు మన అంతరాత్మ లేక మన మనస్సాక్షి ఎలా స్పందిస్తుందో అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు మనం ఒప్పుకోం, నేరుగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనస్సు దెబ్బతింటా ఉంటుంది. ఆ పని ఎందుకు చేసావు నానా అని అడిగినప్పుడు మన పాప స్థితి పరిస్థితిని బట్టి, మన మనస్సాక్షి పరిస్థితిని బట్టి మన మనస్సు దెబ్బతింటా ఉంటుంది. మన అంతరాత్మ పాపపు స్థితికి మధ్యలో మనస్సు నలుగుతూ ఉంటుంది. మన అహం కూడా దెబ్బతింటా ఉంటుంది. దెబ్బతిన్నప్పుడు ఏ విషయం అయితే దేవుడు నేరుగా చెప్పాడో ఆ విషయాన్ని మనము నేరుగా గనుక ఆలోచించగలిగితే, ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, నిజమని మనము అంగీకరించగలిగితే మన జీవితం మారుతుంది. కానీ మన మనస్సు అంగీకరించడానికి ఒప్పుకోదు. ఎందుకంటే మనస్సు పాపము ఇటువైపు తిరిగి ఉంది. మనస్సు శరీరంతో ఉంది. శరీరమనే మనము పాపపు స్థితి అంటున్నాం. ఈ శరీరం
పాప నియమంతో నిండి ఉంది. అందుచేత మనస్సు శరీరముతో అతుకబడి లేక శరీరాన్ని నెరవేర్చడాని కోసం, శరీర కార్యాన్ని నెరవేర్చడానికి ఉన్నది కనుక మనము శరీరులముగా లేక, అందుకనే రోమ పత్రిక 8:5 ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సుంటురు, శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్సుంటురు. ఈ మనస్సుని ఎటు డైవర్ట్ చేస్తున్నాం అన్న విషయం మీద ఆధారపడింది. ఈ మనస్సుని శరీర విషయాలపై డైవర్ట్ చేస్తున్నామా, ఆత్మ విషయములపై డైవర్ట్ చేస్తున్నామా? ఒక్కొక్కసారి మన మనస్సుకి ఇలా ఇలా ఉండకూడదు, ఇలా ఎందుకున్నావు, ఇవి చూస్తున్నావు, ఇవి చూడకూడదు, ఇలా తిరుగుతున్నావు, అలా తిరగకూడదు, ఇవి నవ్వులుతున్నావు, ఇవి నవలకూడదు, ఇలాంటి చోట కూర్చుంటున్నావు, అలా కూర్చోకూడదు అని చెబుతున్నప్పుడు ఎవరు చూశారు, లేకపోతే ఎవరు వీళ్ళు ఇలా లేరా, నమ్మిన వాళ్ళు అందరూ అలాగే బతుకుతున్నారా అని నాకు అంత అవసరం లేదులే అని మనకు మనమే సర్దిపుచ్చుకునే స్థితికి మనస్సు దిగజారుతుంది. దీన్ని సర్దుబాటు సమస్య అంటాం. సర్దుబాటు సమస్య, మనస్సు సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది, అలా చేసుకోకూడదు నాన్న. మనస్సు ఒప్పుకుంటే, మనస్సు ఆ విషయాన్ని అంగీకరిస్తే పొడవబడిన ఈ మనస్సు తప్పు చేస్తున్నామని, లేకపోతే మన జీవితాలలో ఏది అవసరమో అనేది తెలుపబడినప్పుడు, దానిని చేయడానికి నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, నువ్వు చేయకపోకపోవడం వల్ల ఏమి కలుగుతుందో అనేది చెప్పబడినప్పుడు మన లోపల సంఘర్షణ ప్రారంభమవుతుంది. సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఎన్నోసార్లు మీకు సంఘర్షణ ఏర్పడుండొచ్చు. ఒకవైపు మీటింగ్కి వెళ్ళాలి, ఇంకొక వైపు మీతో పాటు రావడానికి ఇంకొకళ్ళు ఫోన్ చేశారు, మీరిద్దరూ కలిసి వేరొక చాటికి వెళదాం అనుకున్నారు, కానీ అదే టైంలో ఎస్కా మీటింగ్ లో ఉండవలసి వచ్చింది, మధ్యలో సంఘర్షణ. ఏం చేయాలి మనం? పర్వాలేదులే, అది తర్వాత యూట్యూబ్ లో చూడొచ్చులే అని మీ మనస్సును మీరు సర్దుబాటు చేసేసుకొని, లేక మీ మనస్సుని శరీర కార్యాల వైపుకి మీరు అలాగ తిప్పి ఒకవేళ మీరు ఉండొచ్చేమో. కనుక ఈరోజు మనస్సు యొక్క సర్దుబాటు విషయాల్ని నేను మీతో చెప్పాలి. ఎందుకంటే మానసిక శాస్త్ర పరంగా మనము మన జీవితాన్ని తూచుకోవడానికి ఇష్టపడాలి. మనస్సు సర్దుబాటు పొందుతూ ఉంటుంది చాలా విషయాలలో. మీరు శరీరానుసారమైన మనస్సునే మీరు కలిగి ఉంటే ప్రతి దైవికమైన విషయాలని కూడా సింపుల్గా లేక చులకనగా తీసుకొని ప్రతి విషయాలలో శరీరమైన విషయాలకే మనసు మొగ్గు చూపుతూ ఉంటుంది. అందుచేత మన మనస్సు కొన్నిసార్లు పొడవబడినప్పుడు మనము లోబడుతున్నామా? ఎందుకు లోబడాలి? మనస్సు ఏ విషయాల్లో పొడవబడుతుంది? ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మంది పొడవబడిన విషయాన్ని మనము చాలా స్పష్టంగా చూస్తాం. లేఖనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. Luke 3:1 ఒకసారి చూడండి. Luke 3:10 చదివితే వారంతా పొడవబడి జనులు అడుగుతున్నారు, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అయ్యా, మా మనస్సు నొచ్చుకుంటూ ఉంది, మా మనస్సు పొడవబడతా ఉంది, మా మనస్సు ఏదో తప్పు చేస్తున్నట్టు గీతి ఫీల్ అవుతుంది, మేము సర్దుబాటు చేసుకోలేకపోతున్నాం, మేమేం చేయాలి అని జనులు అడిగారంట. ఇంకా కొంచెం ముందుకు రండి, 12 చూడాలి. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, సుంకరులు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చి అడుగుతున్నారంట. బోధకుడా, మేమేం చేయాలి? ఎందుకని, వాళ్ళు అసలు అధికమైన సుంకాన్ని వసూలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చదువుతున్నారంట. మనస్సులో నొచ్చుకొని, మనస్సులో పొడవబడి, మేమేం చేయాలి మాకు చెప్పండి. ఇంకా కొంచెం కిందకి రండి, 14 Luke 3:14 సైనికులు కూడా మేమేం చేయాలి అని అడుగుతున్నారంట. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు. మీ మనస్సు దెబ్బతింటుందా? కొన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం నువ్వు అలా చేయకూడదు, అది మనే అని దేవుడు చెబుతున్నప్పుడు చేస్తే ఏంటి, ఎవడు చూశాడు అని సర్దుబాటు చేసుకుంటున్నావా? చేస్తే ఏంట్లే, వచ్చే ఫలితాన్ని కూడా మేము అనుభవిస్తాంలే రాని అనని సర్దుబాటు చేసుకుంటున్నావా? పర్వాలేదులే అబ్బాయి, ఆ అమ్మాయి విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలరా, తప్పది, ఇదిగో ఇక్కడ నుండి ఆ విషయాన్ని నువ్వు విడిచిపెట్టేయి అని మనకు చెప్తామని అనుకోండి, అన్నయ్య మేము మార్చేసుకుంటామన్నయ్యా, మేము మార్చేసుకుంటాం అని సర్దుబాటు చేసుకుంటున్నాం. అమ్మ, ఎందుకు అలాంటి పనులు, అలాంటి మెసేజ్లు ఎందుకు, అలాంటి ఎందుకు చూస్తున్నావు, లేకపోతే అలాంటి చిత్రాల్ని ఎందుకు నువ్వు దాచుకుంటున్నావునా అని అడిగితే, ఏం లేదన్నా, అది ఎవరినీ ప్రాబ్లం లేదు కదా, నాకే కదా, నేనే కదా, ఎవరిని హింసపరచట్లేదు కదా, ఎవరిని బాధ పెట్టట్లేదు కదా అనని నీకు నువ్వు సర్దుబాటు చేసుకున్న పరిస్థితులు చాలా సార్లు ఉండవచ్చు. ఈ సర్దుబాటు నుండి
ఈ పాపపు నియమంతో బతుకుతున్న మనం ఎలా బయటపడాలి? ఎన్నో సార్లు ఎంతో మంది దరిజనులు, కొంతమంది అయితే నువ్వు ఇలా దౌర్భాగ్యం ఉన్నావు, నీ బతికెలా ఉంది, నీ జీవితాన్ని చూసుకో అని నేరుగా సూటిగా కొట్టడితో నరుకుతున్నప్పుడు కూడా అనని లెక్క చేయకుండా వెళ్ళిన పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో లేవా? ఎందుకు ఇలాంటి కార్యం చేసావనే, లేకపోతే బైబిల్ చదువుతున్న వాడి చేతులు ఎప్పనంటే అందరిలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మనసు నొచ్చుకొని సర్దుబాటు చేసుకోవడానికి చేతులు ఎత్తేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. పక్కనున్న వాళ్ళు అలా చేస్తున్నారు కనుక నేను కూడా అన్నది చేతులు ఎత్తేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. అందుచేత మనం ఆలోచించాలి, అంతరాత్మకు పాపకు నైజానికి మధ్య మనస్సు నలిగిపోతున్నప్పుడు మనస్సు చేసే సర్దుబాట్లు లోనైపోయావా, లేక ఈ మనస్సును దేవునికి అప్పగించావా? ప్రభు ఇలాంటి మనస్సు నొచ్చుకుంటున్నాను ఆయన, ఇదిగో నా మనస్సు బాధపడుతుంది నైనా, నేను చేస్తున్న తప్పు ఇలాగని నాకు అర్థమవుతుంది నైనా, ఇందులో నేను కొనసాగడానికి నాకు ఇష్టం లేదు నైనా. అందుకోసం మనస్సు చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపుకు నువ్వు నడుస్తున్నావా, లేక ఆ మనస్సు చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కంటే ఒప్పుకొని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామా? ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు. అయితే మనస్సు ఎలాంటి సర్దుబాట్లు చేస్తుందన్న విషయం ఈరోజు నేను మీకు చూపిస్తాను. అవునో కాదో, ఏదో ఒక సర్దుబాట్లో నువ్వు ఉంటావు. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని సర్దుబాట్లని నేను మీకు చూపిస్తాను. యవనస్తుల్లో ఉన్న ఈ మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే సర్దుబాటు సమస్యలు, వీటిని రక్షక తంత్రాలు అని కూడా అంటారు. ఈ బిఎస్సీ అదే డిఎస్సీ మరియు ఈ బిఎడ్ ఈ డైట్ చదివిన వాళ్ళంతా కూడా సిద్ధపడిన వాళ్ళందరూ కూడా దాన్ని రక్షక తంత్రాలుగా మానసిక శాస్త్ర పరంగా దాన్ని పిలుస్తారు. అంటే అడ్జస్ట్మెంట్ మెకానిజం అనని సర్దుబాటు తంత్రాలు. మనస్సు చేసే గరడీ విషయాలు ఇవి, అంటే ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి, అంటే తన యొక్క ఈ యొక్క సంఘర్షణ నుండి బయటపడటం కోసం ఏదో ఒక వంకను ఎంపిక చేసుకోవడం. పర్వాలేదు, మనల్ని మనమే దాన్ని ఏమంటారు వక్రీకరించుకోవడం. అక్కడ చేయవలసిన కార్యం కంటే ఏదో ఒక దానితో కప్పిపుచ్చడం, తన చేసే కృత్యాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం. ఎన్నిసార్లు చేశాం మన దగ్గర? ఎన్నోసార్లు. మన దగ్గర ఉండేది వేరు, చెప్పేది వేరు, మనం చూసేది వేరు, ఇతరులకు చూపించేది వేరు, మనం చేసేది వేరు, ఇతరులకి పైకి అనేది వేరు, మనము పాడేది వేరు, లోపల ఉండేది వేరు. ఇదంతా మనస్సు చేస్తున్న అకృత్యం. మనస్సు పాపముతో మరి విడిపోయి ఉండటం వలన, శరీర సంబంధమైన మనస్సుగా ఉండటం వలన, ఆత్మ నీ అంతరాత్మ నీ లోపల కనుక మన జీవితాల దేవుడు చేసే ఒక గొప్ప కార్యాన్ని మనము ఎరిగొన్న వారమై ఉండాలి. ఈరోజు దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. మానసిక శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనబడిన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ అన్కాన్షియస్ అంటారండి. ఫాదర్ ఆఫ్ అన్కాన్షియస్ అంతేకాదు, ఫాదర్ ఆఫ్ సైకో అనలిటిక్ థియరీ అంటాడు. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ తయారు చేశాడు. ఫాదర్ ఆఫ్ డ్రీమాలజీ, కలల శాస్త్రం కూడా. అంటే మనము చాలా కోరికలు ఉంటాయి మనకి, ఈ తీరని కోరికలన్నీ కూడా కలలుగా అనుకుంటాయి అనమాట. అమెరికా వెళ్ళాలని అనుకున్నాను చాలా సార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. అందుచేత నేను చాలా సార్లు అమెరికా వెళ్ళినట్టు కలలుగా. ఏదైతే మనం చేయలేకపోతున్నామో, ఎవరొస్తున్నారు కూడా రకరకాలైన కళలు కంటా ఉంటారు. వాళ్ళు ఏదైతే చేయలేకపోతారో, ఏదైతే విఫలమైపోతారో, ఏదైతే మాటి మాటికి గాఢంగా ప్రేమిస్తుంటారో, వాళ్ళతో ఉన్నట్టు నడిచినట్టు ఆ కార్యాన్ని తాము పొందినట్టుగా కూడా కళలు పొందుతుంటారు. అంటే కళలను బట్టి వాడి అంతర్గతంగా ఎలాంటి ఆలోచన ఉన్నారు. డ్రీమాలజీ, ద ఫాదర్ ఆఫ్ డ్రీమాలజీ, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ కూడా సిగ్మండ్ ఫ్రాయిడే. ఈరోజు మీరు ఆలోచిస్తే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ అన్కాన్షియస్, ఫాదర్ ఆఫ్ సైకోఅనలిటిక్ థియరీ, ఫాదర్ ఆఫ్ డ్రీమాలజీ, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. అలాంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ చాలా అద్భుతమైన
ఈ రోమా పత్రిక 7వ అధ్యాయంలో చెప్పబడిన విషయాల్ని చాలా స్పష్టంగా ఒక స్ట్రక్చర్ లో చూపించాడు. అదే నేను ఇప్పుడు చూపించాను. నేను అంతరాత్మ ఉంది, మధ్యలో ఈ అహం ఉంది లేక మనస్సు ఉంది, ఇటువైపు శరీరము లేక శరీర కార్యానికి సంబంధించిన లిబిడో అనబడిన పవర్, ఒక పాపపు శక్తి మన లోపల దాగి ఉంది. దాన్ని ఇడ్ అని పిలుస్తారు. మీరు ఆలోచిస్తే ఈ లోపల దాగి ఉన్న ఈ శరీర నియమాన్ని అంతర్గతంగా దాగి ఉన్నది, అన్కాన్షియస్ లో ఉన్నది. దానిని రక్త కొట్టడానికి, దానిని వెలికి తీయటానికి ఈ మనస్సు దాన్ని కలుపుతుంది. ఈ మనస్సు తాళం తీస్తుంటే ఆ పాపం బయటకు వస్తుంది. మనస్సుకు సంబంధం ఉన్న ఈ కళ్ళు దానికి సంబంధించిన చిత్రాలు చూస్తుంటే మనలో ఉన్న పాపం తాళం తీయబడి బయటకు వస్తుంది. కొన్ని చిత్రాలు చూస్తున్నప్పుడు, కొన్ని పాటలు వింటున్నప్పుడు, నిజమే కదా, ఎన్ని రెండు రకాలు మనం చెప్తున్నాడు. ఒక మిత్రుడు భాస్కర్ అని సినిమా పాటల మీద చాలా పాటల మీద తాను పరిశోధన చేసినాడు అనమాట. అంటాడు అన్న, ఏదో ఈ 10 సంవత్సరాలలో ఉన్న సినిమా పాటల్లో ఏదో అమ్మ గురించి, నాన్న గురించి, ఒక మొక్క గురించి, చెల్లి గురించి తప్ప అన్ని భూత సంబంధమైన పాటలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్న అంటాడు. రెండు అర్థాలు ఉన్న పాటలు ఎక్కువ ఉన్నాయి అంట. రెండు అర్థాలు ఉన్న పాటలు అంటే పైకి ఒక రకమైన భావాలు అక్షరాలు కనబడినా, మాట ఒకలాగా కనబడినా, వేరే అర్థం లోపల స్ఫురించేలాగా, అలా లేకపోతే అలా రెచ్చగొట్టే పాటలు లేకపోతే చూడరండి అంటారు. అందుచేత మనుషులు అంతర్గతంగా దాగి ఉన్న పాపపు యొక్క బీజపు లక్షణాలు ఈ ఇగో ద్వారా బయటకు వస్తూ ఉన్నప్పుడు నైతిక నియమాలు, దైవ నియమాలు వాటిని ఖండిస్తున్నప్పుడు మధ్యలో నలిగిపోతున్నాము మనం. ఈ నలిగిపోకుండా మన మనసును ప్రభు ఇలా నలిగిపోతాను, నేను ఏం చేయాలైనా అని అడిగారంట. మనం కూడా అడగాలి. రక్షక తంత్రాల వైపుకు కనుక మనము ప్రయాణం చేస్తే, అంటే ఈ సర్దుబాటు సమస్యల వైపే మీరు కనుక వెళుతూ ఉంటే, మీ మనసు ఎప్పుడు కూడా ఏదొక విషయంలో సర్దుబాటు చేస్తూనే ఉంటుంది. తాను కలిగి ఉన్న అనేకమైన సంఘర్షణ, వ్యక్తి తాను కలిగి ఉన్న అనేకమైన ఉద్రేకాలు, తాను కలిగి ఉన్న అనేకమైన కోరికలు, మన భాషలో ప్రేరణలు, ఇలాంటి ప్రేరణలు, సంఘర్షణలు, ఉద్రేకాలు వీటన్నిటినీ వ్యక్తీకరించడానికోసం ఏదొక కోణంలో ఇతర వ్యక్తులకి ఆపాదించడానికోసం మనం ప్రయత్నం చేస్తాము. కొన్నిసార్లు ఇది నా తప్పు కాదని ఇతరుల మీదకి తోసేస్తా ఉంటాం మనం. కొన్నిసార్లు ఒప్పుకోవటానికి అసలు ఇష్టపడం కూడా. మీకు కొన్ని ఈ యొక్క సర్దుబాటులు నేను మీకు చూపెడతాను. మీరు కూడా సర్దుబాటులో ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మనకున్న సమయంలో నేను ఆ సర్దుబాటు మీకు చూపిస్తాను. మొదటి సర్దుబాటు ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు లేక మన భాషలో పాపం చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, పాపముగా నిరూపించబడినప్పుడు దేవుడు ఆదాముని వెంటనే శపించకుండా ప్రిలిమినరీ జడ్జిమెంట్, ప్రాథమిక దర్యాప్తు చేశాడు. దేవుడు ఎవరిని నేరుగా శిక్షించడం కాకుండా ప్రాథమిక దర్యాప్తు న్యాయశాస్త్రంలో ప్రధానమైంది. ప్రాథమిక దర్యాప్తు అయిన తర్వాతే వారికి శిక్ష విధింపబడాలి. దేవుడు కూడా ప్రాథమిక దర్యాప్తు చేశాడు. ఏమని? ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు ఆదామా అని అడిగినప్పుడు ఆదాము ఇగో దెబ్బతింది. నేరుగా దేవుడు ప్రశ్నించాడు. ఆదాము పాపంతో ఉన్నాడు, ఆదాము సిగ్గుతో ఉన్నాడు, ఆదాము దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాడు. ఆదాముకి ఇప్పుడు నేరుగా ప్రశ్న వచ్చింది, ఎక్కడున్నావు అని దేవుడు తెలిసి అడిగాడు. ఎందుకు తెలిసి అడిగాడు? ఆదాము తప్పు చేశాడని దేవునికి తెలీదా? ఆదాము తప్పుతూ ఉన్నాడని తెలీదా? సిగ్గుపడుతున్నాడని తెలీదా? భయపడుతున్నాడని తెలీదా? తెలుసు, తెలిసి అడుగుతున్నాడు దేవుడు. గమనిస్తున్నారా? ఎక్కడున్నారు మీరు? ఏ పరిస్థితిలో ఉంటున్నారు మీరు? ఇప్పుడు చర్చిల్లో ఉన్నారు, ఇప్పుడు జూముల్లో బాగానే ఉన్నారు, బాగా తింటున్నట్టుగానే ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడ ఉంటున్నారు? మీరు పర్సనల్ గా మెట్ల మీద కూర్చొని సాయంత్రం 7 నుండి 9:30 వరకు, లేకపోతే 11:00 నుండి 1 గంట వరకు, లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాల్లోనో ఎక్కడుంటున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? వేటిని డౌన్లోడ్ చేస్తున్నారు? వేటిని చూస్తున్నారు? మీ యాప్ లాక్లో వేటిని దాచుకున్నారు? మీ ఇయర్ ఫోన్స్ లో మీరు వినే పాటలు ఏంటి అని దేవుడు నేరుగా అడిగాడు అనుకోండి, ఇంకో దెబ్బతింటుంది మరి.
ఇప్పుడే ఇప్పుడు ఈ రాత్రి దేవుడు సినిమా పాటలు లేకుండా మీ సెల్లలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తనన్నాను అనుకోండి, ఇగో దెబ్బతింటుందేమో. చాలా సార్లు మన అర్థం దెబ్బతింటుంది, ఆదామ అర్థం కూడా దెబ్బతింది. దెబ్బతిన్నప్పుడు ఆదామ అవును ప్రభు నేను తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. అర్థం దెబ్బతిన్నప్పుడు వెంటనే ఆదాము మనసులో సర్దుబాటు చేసుకుంటుంది మనసు. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలిస్తు ఏసయ్యా. చెంచలమైన మనసు ఒప్పుకోమని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నొచ్చుకున్న స్థితి ఏర్పడినప్పుడు, నిజమే తప్పు చేశాం అందుకని దేవుడు నన్ను అడుగుతున్నాడు అని ఒప్పుకున్నావా? లే, ఒప్పుకోకుండా మన యొక్క ప్రేరణని, మన యొక్క ఈ యొక్క సంఘర్షణని, మన యొక్క ఉద్రేకాలని ఇతర వ్యక్తుల మీదకి తోసేస్తాం. ఇది మొట్టమొదటి సర్దుబాటు సమస్య. దీన్ని ప్రొజెక్షన్ అంటారు. ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణము అని అర్థం. ఇతరుల మీదకి ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. ఆదాము ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఆదాము ఏమన్నాడు? 12వ వచనం చదువుతాం. అందుకు దేవుడు ఇలాగ అన్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా? తిన్నావా నువ్వు? ఎస్ నాట్ తిన్నాను ప్రభు, నన్ను క్షమించిన ఆయన అనాలి కదా? అనలేదు. సర్దుబాటుకు గురయ్యాడు. నువ్వు కూడా ఎందుకు చేసావు? అది చేశాను. అలా చేయొచ్చా? చేస్తే అంటే చేసిన వాళ్ళు లక్ష మంది ఉన్నారు, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, ఇవన్నీ కవరేజీలు. మన భాషలో కవరేజీ వస్తూ అహం దెబ్బతిన్నప్పుడు దేవునికి నీ మనస్సును అప్పగించేయమే. 26వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో, దేవుని మీద ఆనుకోవటమే. అంటే ప్రభువా ఇది నాయనా నా పరిస్థితి, నేను నిజంగా తప్పు చేశాను నాయన, ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవడం లేదు. తాను ఒప్పుకోకుండా ఏమన్నాడో చూడాలి ఇక్కడ 12వ వచనం. అందు కాదా, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలాలు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఓహో, ఇప్పుడు తప్పు నాది కాదు నాయన, ఆమె నువ్వు నాకు ఇచ్చావుగా. చూసారా, దిస్ ఇస్ ప్రొజెక్షన్. తోచేశాడు ఎవరి మీద? అమ్మ మీద. నిజానికి ఆ పైన 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఆమె ఎవరనుకున్నారు? నా నుండి తీయబడింది నారీ ఆవిడ. ఆ ఉమెన్, ఉమెన్ అంటే ఏంటి? ఊంగ్ మ్యాన్ అని అర్థం. ఊంగ్ మ్యాన్ షార్ట్ కట్ ఫామ్ లో ఊ మ్యాన్, అదే ఊంగ్ మ్యాన్. మ్యాన్ లో నుండి ఊంగ్ మ్యాన్ ని దేవుడు తయారు చేశాడు. ఇష్ టు ఇషా అంతే మన భాషలో. అంటే నా లో నుండి తీయబడింది ఆహా అని లేచిన వెంటనే అద్భుతమైన పాట పాడాడు. 23వ వచనం ఒక పాట. ఆదాము వెంటనే పాట వచ్చింది, అబ్బో అద్భుతమైన నారి అన్నాడు కదా. అలా నారి అని పాట పాడిన ఆదాము ఇప్పుడు అంటాడు ఏమే అని పాడు చేసింది అంట. పాపము మన లోపలికి వస్తే ప్రొటెక్షన్ చూసారా? దాకా పొగిడిన భార్యని ఇప్పుడు నన్ను పాడు చేసింది ఈవిడే అని దోషేస్తున్నాడు, సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఒప్పుకున్నాడా? దేవుడు ఆదామును క్షమించాడు. ఎందుకు క్షమించాడు? నువ్వు ఒప్పుకోలేదు, సర్దుబాటు చేసుకుంటున్నావు. నో, దేవుడు నేరుగా చెప్పినప్పుడు ఎస్ లార్డ్ నేను తప్పు చేశానని ఒప్పేసుకో. దేవుడి దగ్గర ఒప్పేసుకుంటే దేవుడు నీ పశ్చాత్తాపాన్ని చూస్తాడు. నీ లోపల ఉన్నది, నీ నోట్లో చెప్పేది, ఈ రెండు చూస్తాడు దేవుడు. పైకి నువ్వు పాడే పాట, నీ లోపల ఉండే హృదయం. మైక్రోఫోన్ కొంచెం పైకి పెట్టుకోండి అన్న, కిందికి కాలు కింద ఉన్నది. చెప్పండి. మీ మైక్రోఫోన్ అన్న పైకి అరేంజ్ చేయండి అన్న, కాలు కింద ఉంది అది. ఎస్ ఎస్ అన్న, ఎస్ అన్న, వాయిస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. పిల్లరా, ఒప్పేసుకో దేవుని దగ్గర. సరే, ఆ రామ ఒప్పుకోలేదండి. అవ్వకుని ఏమైనా ఒప్పేసుకుందా? అవ్వని అడిగాడు. చూడండి 13వ వచనం. అప్పుడు దేవుడిని ఆ స్త్రీతో, నువ్వు చేసింది ఏంటి అని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. ప్రభు నన్ను క్షమించు, నేను తినకూడదు నాయన, తిన్నాం మోసపోయాం. ఇదిగో ఇలా ఎలా గాని సాతాను గాడు మమ్మల్ని ఇలాగ మోసపరిచాడు అని అనాలి కదండి. ఆలోచించండి, ఇక్కడ
అవ్వని ఏంటమ్మా నువ్వు చేసిన పరిస్థితి ఏంటి, ఇవంటే సంతోషం, నువ్వు సంతోషాన్ని ఇవ్వాల్సిన మానవి, ఇదేంటి ఇలాంటి దుఃఖాన్ని తీసుకొచ్చావేంటి అని అంటే ఆమె చెప్పిన జవాబు ఏంటి, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని తన స్థితి ఒప్పుకుంటున్నా, దిస్ ఈస్ ప్రొజెక్షన్, ప్రక్షేపణం. అందుకు దేవుడు హవ్వను కూడా క్షపించాడు. ఒప్పుకోవాలి నువ్వు ఎందుకు ఇలా చేసావరంటే ఎదటోళ్ళ మీద సోసేయటం ఏంటి, వాళ్ళు చేశారండి తప్పు, వాళ్ళ మూలంగా ఇలాగేయనండి, ఎవడు ఎవడిని మార్చడరా, మారాలని నీకుంటే తప్ప, నీకుంది అందుకని మారావు నువ్వు, నీలో తప్పు ఉంది, నువ్వు బలహీనమయ్యావు అందుకోసమే అపవాది నీకు అవకాశం ఇచ్చాడు. అపవాదికి అవకాశం ఇవ్వకండి, చోటు ఇవ్వకండి. అసలు దేవుడు ఎందుకు చెప్పాడు అసలు, అంటే వాడు చిన్న అవకాశాన్ని చూసుకొని నీ లోపలికి వస్తాడు. అపవాది క్రియలను మనం ఎరగనవడం కాదు కదా అంటాడు కొరింథీ 2:2 కనుక ఎరగనవడం కాదు కదా, తెలుగున్న వాళ్ళని. మరి అలాంటప్పుడు అపవాది చేసిన కార్యం ద్వారా మీరు ఇలా భ్రష్టత్వానికి వెళుతున్నప్పుడు, దేవుడిని నేరుగా ప్రశ్నించినప్పుడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నప్పుడు, లేక మీ జీవితంలో ఒక ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి కదా సర్దుబాటుకు. మరి మనం ఒప్పుకోవాలి, గుర్తుంచుకోండి. సామెతల గ్రంథం 28:13 మనకు తెలుసు కదా, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈరోజు మన జీవితాలలో ఒప్పుకోవాలి, ఎవడైనా నా దగ్గర ఒప్పుకుంటే, మనం పాపం లేని వారు మనం చెప్పుకునే నీళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకొని నీళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయండి. ఏంట్రా ఎందుకు ఫెయిల్ అయ్యావు, అందరూ పోయారండి, ఆయన కారణం అండి, ఆయన చెప్పలేదండి, ఇది ఇలా చూడలేదండి, ఇది ఇలా జరగలేదండి, అందుచేత పోయానండి. చాలా సార్లు అన్ని వనరులు వసతులు ఉన్న, ఇన్ని వసతులు దేవుడు నీకు కల్పించి, మందిరం ఇచ్చి, సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, బోధించే మంచి దైవజనులు ఇచ్చి, వాక్యం ఇచ్చి, సీడీలు ఇచ్చి, అనేక రెఫరెన్స్లు ఇచ్చి, లేకపోతే అనేక వెబ్సైట్లు ఇచ్చి, ఇంత జూమ్ కాన్ఫరెన్స్లు ఇచ్చినా నీలో మార్పు రాలేదంటే కారణం ఏంటంటే ఏమో చెబుతారంటూ సాకులు, బి రిపెంట్, ఒప్పెస్ ఎస్ లార్డ్, నేనే ప్రభువా. శరీరం వైపుకే నా మనసు ఉంది, నేను ఆత్మీయమైన విషయాల వైపు నా మనసు తిప్పలేదు నాయన, ప్రభువా నన్ను క్షమించినాయన. అందుచేత ప్రక్షేపణ, ప్రొజెక్షన్ లాంటి సర్దుబాటు సమస్యలు, అడ్జస్ట్మెంట్ మెకానిజాలు వాడకండి, ఒప్పేసుకోండి. ఇది మొట్టమొదటి విషయం. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, కొంచెం ముందుకు రండి. 4:4 చూడండి, 4:4 హేబెలును కయీను చంపేశాడు. చంపేసినప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చాడు, వచ్చి అతనిని అడుగుతున్నాడు. 9 చూడండి, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని కయీనుని అడిగాను. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ, ఏ దేవుడికి తెలియదా, తెలుసు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏ ఆ పరిస్థితి ఎందుకు జరిగింది నాకు తెలియదు, అబద్ధం ఎన్నిసార్లు చెప్తున్నావు, నాకు తెలియదు మామీ, నాకు తెలియదు డాడీ, నాకు తెలియదండి పాస్టర్ గారు, నేను ఆ పరిస్థితుల్లో లేదు. కారణం మనమే, చాలా పరిస్థితులకి ఎంతమందిని కలపడానికో, ఎంతో మందికి సంకరించడానికో, ఎంతో మంది జీవితాల్లో మనం చొరబడ్డానికో, ఎంతో మందిని మనతో ఉంచుకోవడానికో ఎన్నో ప్లాన్ చేసి నేను ఎదుగాను చెప్తున్నామా. దేవుడు డైరెక్ట్ అడిగినాడు, ఏడి నీ తమ్ముడు, ఏడి ఎక్కడున్నాడు అని అడిగితే, నిజమే ప్రభా మా తమ్ముడు నేనే చంపేశాను, నాకు చచ్చిపోతుందని తెలియదు ప్రభా, లేకపోతే రాయితలు మోదేశాను ప్రభా, నాకు ఇది తెలియదు నాయన, పోనీ ఏదొక్కటి జరిగిన విషయం మరి తను తను ఒప్పుకోవాలి కదా. నో, ఇక్కడ ఏమన్నాడో తెలుసా, నా తమ్మునికి నేను కాపలావన్నా అన్నాడు. మొట్టమొదటి మన యొక్క ఉద్వేగాలు, సంఘర్షణలు, మన యొక్క మన మనసులో కలిగే ఈ ప్రేరణలన్నీ ఇతరుల వ్యక్తుల మీద ఆపాదించడం లేక తోసివేయడం, అది ప్రొజెక్షన్ అయితే ఇదేంటనుకున్నారు, రేషనలైజేషన్. వాట్ ఈస్ రేషనలైజేషన్? రేషనలైజేషన్ అంటే హేతుకీకరణ, హేతుకీకరణ. అసలు కారణం కాకపోయినా అది దాన్ని కారణంగా చెప్పి ఎదటి వాళ్ళ నోళ్ళు పోయటం కోసం అలా చేసే ప్రయత్నం. అది చేశాడండి కయ్యను, అయ్యను రేషనలైజేషన్. మా తమ్ముడు నేను కాపాడబడినా, అదేంటరా నేను నిన్ను ప్రశ్న అడిగాను, ప్రశ్న అడిగితే నువ్వు ప్రశ్నకి సమాధానం చెప్పాలి, కానీ ప్రశ్నకు ప్రశ్న ఏంటి. ఈరోజు అమ్మా నాన్నలు
అడిగే ప్రశ్నలకి, దైవజ్ఞాన్ని అడిగే ప్రశ్నలకి, ప్రశ్నలకు ప్రశ్న వేసేవాళ్ళు ఎక్కువ మంది యవనస్తులు. ఎక్కడికెళ్ళారా, ఏదైనా తప్పు చేసేస్తామో మేము, అదేంటి ఎక్కడికెళ్ళారా అనే దానికి మేము తప్పుడు పనులు చేయడానికి వెళ్ళాము. మేము ప్రశ్న ఏంటి, నీ ప్రశ్న అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎలా ఎందుకు పేలేవరా, పేలేయమంట, వ్యాసైన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా, వ్యాసైన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా రావా అనేది తర్వాత విషయం. నువ్వెందుకు పోయావు, నువ్వెందుకు ఇలా కయ్యావు, అహం దెబ్బతింటుంది అనమాట. ఆ ప్రశ్నకి అహం దెబ్బతిని ఏదో ఒక కార్యం చేత, ఏదో ఒక విషయాన్ని చేత, కారణం కాని విషయాన్ని చెప్పి ఎగతోళ నోళ్లు ఊహించే తత్వాన్ని ఈనాడు ఎవరు కలిగిలేమా. ఎందుకు ఇలా ఉన్నారా, ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిరా, ఎందుకు రా దేవునిలో ఎదుగుతూ ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు వచ్చిన మన జీవితాలలో మనము ఎంతో దేవుని కోసం ఎదిగి దేవుని సహాయం నిమిత్తమై మనం అర్థిస్తూ దేవుని ద్వారా సహాయం పొంది ఆయన చేతిలో వాడబడే వాళ్ళగా మనం ఉండాలి కదా. అలా ఉండవలసిన మన జీవితాలలో ఎందుకు నానా ఇది ప్రశ్నిస్తే అని పడిపోతానా, వాళ్ళకంటే మెరుగు నేను, వాళ్ళంతా సినిమా హాల్లోకి వెళ్ళి చూస్తారేమో, నేనైతే సెల్ ఫోన్ లోనే చూస్తా, వాళ్ళంతా అక్కడక్కడక్కడక్కడక్కడ తాగుతారేమో, నేను ఇంటికి తెచ్చుకొని సైలెంట్ గా నా గదిలోనే తాగుతా. మాటి మాటికి అలాంటి ఎప్పుడునేమో నోనో, నేను అకేషనల్ పరంగానే మా ఫ్రెండ్స్ తో అలా ఉంటాను తప్ప ఎప్పుడు కాదు అక్కడ అడమే, నేను బెటర్ సర్దుబాటు సమస్య గురవుతున్నాం అన్నమాట. అంటే ఎదురాడే స్వభావం మనం కలిగి ఉన్నాం అన్నమాట, రేషనలైజేషన్. అదే మనం ఒక కథ చెప్పుకుంటూ ఉంటాం, ఒక ఆకలి వేసిందంట ఒక నక్కకి, ద్రాక్ష జనం చూసిందంట, చూసి చాలా సార్లు ఎగిరిందంట, చాలా సార్లు ఎగిరితే అందలేదన్నమాట. అందనప్పుడు తన ఇగో దెబ్బతింటా ఉంది, ఇగో దెబ్బతిన్నప్పుడు ఏమనుకోవాలి, చచ్చ నాకు ఆ బలం లేదు, నాకు ఆ దమ్ము లేదు, ఎగిరే శక్తి లేదు. ఎగిరే శక్తిని పొందిన తర్వాత అయినా మనం ఈ ద్రాక్షలు తినచ్చు అనుకుని బుద్ధి తెచ్చుకొని వెళ్ళాలి. కాదు కాదు ఏమందంట, అది పొలటే అందంట. అంటే అది కారణమా, కాదు కారణం కాని విషయాన్ని అక్కడ ఆపాదించి తన చేతకారితనాన్ని కప్పిపుచ్చుకునే రకాలు ఈరోజు చాలా మంది ఉన్నారు. దేవుడు నేరుగా మనతో మాట్లాడేటప్పుడు, ప్రభువా నేను అలాగే అన్నాను మా మమ్మీ డాడీతో, అలాగే నన్ను పాస్టర్ గారితో, అలాగే నన్ను కౌన్సిల్ చేస్తున్న అమ్మగారితో, లేక నిజమే ప్రభువా నా స్థితి నేను ఒప్పుకుంటున్నాను, అయ్యను నీ స్థితి ఒప్పుకోలేదురా. కనుక అనేక కారణాలు కాకపోయినా వాటిని మనం చూపించి ఎదట వాళ్ళ నోళ్ళు నొక్కే పరిస్థితి మనం చేస్తుంటే రేషనలైజేషన్ తో హేతుకీకరణతో వాళ్ళు బతుకుతున్నాము. ఒప్పుకో, రిపెంట్. దినవృత్తాంతముల గ్రంథం 2:24 మనం చదువుదాం. దినవృత్తాంతముల గ్రంథం 6:24, నీ జనులని ఇజ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారిని ఎత్తుకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని నీ మందిరమును నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల, ఒకవేళ తప్పు చేసి వాళ్ళు నీ సన్నిధానానికి వచ్చి సుదీర్ఘమైన సొలొమోను ప్రార్థన ఇది ఒప్పుకొని, ప్రభువా నీ అమ్మను ఒకవేళ దెబ్బతిందేమో, ఎందుకని అనేకమైన పరిస్థితుల్లో నీ మీద అలాంటి దాడి చేరినప్పుడు, కరువు వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసి ఓడిపోయినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము నాయన అని నీ స్థితిని ఒప్పుకునే స్థితి నీ దగ్గర ఉందా, ఉందా? అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవింపబడతావు, అలా ఉంటే కనికరింపబడతావు, అలా ఉంటే ఆశీర్వదింపబడతావు. ఇది రెండవ సర్దుబాటు. ఒకటి ప్రొజెక్షన్, రెండవది రేషనలైజేషన్, ప్రక్షేపణము, రెండవది హేతుకీకరణము. మూడవ విషయాన్ని మనం చూద్దాం. చాలా మంది కొన్నిసార్లు నేరుగా చెప్పేసినప్పుడు, నేరుగా మాట్లాడినప్పుడు చాలా కన్నీళ్లతో పసిపిల్లల్లా ఏడుస్తారు, పసిపిల్లల్లా ఏడవటం అనేది అక్కడ ఒక సర్దుబాటు సమస్య. ఎందుకని అన్నం దెబ్బతింది, ఎదిరించే పరిస్థితులు లేవు అక్కడ, కారణం కనబడిపోతుంది. అలాగే ఏడవకలేమ్మా, ఏడవకలే, పోనీలే, సరే ఈసారికి క్షమిస్తారులే, ఇది ఏడవకమ్మా అని ఆ ఏడవటం ద్వారా సానుభూతి పొంది మనస్సుని సర్దుబాటు చేసుకోవటానికోసం. నీ ఏడిపే నీకు సమాధానం మాటి మాటికి ఇస్తంటే నిరంతరం ఏడుస్తూ కూర్చుండేవాడిని నేను. ఇక్కడ దీన్ని రిగ్రెషన్ అంటారు, ప్రతిగమనము, అంటే మనం యాక్ వెళ్ళిపోవటం అని అర్థం. ప్రతిపిల్లరా అయితే నీ ఏడుపులో వాస్తవికత ఉండాలి, నీ ఏడుపు నీ జీవితాన్ని మార్చడానికి వీలున్నదై ఉండాలి,
నీ ఏడుపు పశ్చాత్తాపంతో కూడుకున్నదై ఉండాలి కదా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు గాని, మీరు మటిమహటికి ఏదైనా అన్నా వెంటనే అమ్మో ఎంత భయంకరమైన మాట, అమ్మో అసలు మనం మన బతకూడదురా బాబోయ్, చాలా బాధ కలిగింది ఈ రోజు, ఏడుపు వచ్చేసిందిరా అసలు వింటే కరెక్టే, ఏడుపు వచ్చింది కరెక్టే. కరుణాబాయి సినిమా చూస్తుంటే కూడా అమ్మో ఎంత ఏడుపు వచ్చిందిరా కరెక్టే, ఏడుపు వచ్చింది మంచిదే. ఆ ఏడుపు వచ్చిన నువ్వు నీ బతుకులు ఏమన్నా మార్పు తెచ్చుకున్నావా లేదు? అక్కడ రాయబడిన మాట, మీరు దుఃఖపడితేనే సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనే ఇప్పుడు సంతోషిస్తున్నాం. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందుకుంటుంటే దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే, అంటే నీ కన్నీరు పశ్చాత్తాపంతో కూడిందైతే, నీ కన్నీరు మారు మనసు నిమిత్తమైందైతే, నీ కన్నీరు నీ మార్పుకు దోహదకరంగా ఉంటే చాలా సంతోషం, నువ్వు ఏడవటం మంచిదే. నేను కూడా ఏడ్చాను నా స్థితిని దేవుని దగ్గర, ప్రభువా నేను తప్పు చేశాను ఆయన, నేను దూషించిన దోషకుండిన ఆయన, హింసకుండిన ఆయన, ఇలాంటి భ్రష్టుని ఆయన, ప్రభా కొండ కుమారుణ్ణి అడగదు కదా ప్రభువా, నేను అలా అడిగినోండి ప్రభువా నన్ను క్షమించు అన్న స్థితంతా ఏడ్చాను. ఏడవటం అనేది ఒక సైకో, ఒక మానసికమైన సర్దుబాటే, కానీ ఆ ఏడుపులో దైవ చిత్తానుసారమైన విషయం ఉంటే అది సర్దుబాటులో నుండి ఆత్మీయకరమైన వెలుగులోనికి నడిపిస్తుంది. అదే మనకి పదవచనం కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అసలు దెబ్బతిన్నప్పుడు చాలా మంది ఏడుస్తారు, ఏం మాట్లాడలేరు, ఇక పసిపిల్లలాగా ఏడిచేస్తూ ఉంటారు కరెక్టే. ఆ తర్వాత ఏడ్చిన నీవు నీలో మార్పు వచ్చిందా, మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా, ఏడ్చావు అందరం ముందు ఆ పట్టుబడ్డామని ఏడ్చావు, మళ్ళీ ఇప్పుడు దొంగచాటుగా చేస్తున్నావు అన్నమాట. కనుక మన జీవితాలలో ఈ రిగ్రెషన్, ఈ యొక్క ప్రతిగమనం అంటారు, ఇది కూడా ఒక సర్దుబాటు సమస్య. ప్రతిదానికి ఏడవటమే నేర్చుకున్నావా, ఏడవటం వల్ల సానుభూతిని పొంది మనస్సుని సంతోషపరచుకోవాలని అనుకుంటున్నావా? నో, నీ ఏడుపు దేవుడి దగ్గర ఉండాలి, నీ ఏడుపు మనస్సు మార్పుకు దోహదకరంగా ఉండాలి, నీ ఏడుపు మరి అన్నిటికీ. అందుకే నాకు ఆ తర్వాత రాస్తాడు, రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను, ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు, దుఃఖాన్ని పుట్టించదు, లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. అదే చెప్పాడు, వార్త కూడా ఏడ్చింది, ఎలిగెత్తి ఏడ్చారు ఇద్దరం కూడా, కానీ ఏడ్చిందే ఏడు మొహం పెట్టుకుని హక్కే ఏడ్చింది, ఆ తర్వాత ఏడుపు నవ్వుగా మార్చబడింది రూటు. ఈ జీవితం ఎలా మార్పు చెందండి, ఒకవేళ ఇంకా రిగ్రెషన్ లో ఉన్నావా, ప్రతి విషయాన్ని ఏడ్చుకుంటూ కూర్చున్నావా, ప్రభు నిన్ను చూస్తున్నాడు, సర్దుబాటు సమస్యకు గురవుతున్నావేమో జాగ్రత్త. ప్రతిదానికి ఏడిచిన వెంటనే అమ్మ నిన్ను చూసి, అమ్మో నాన్న నిన్ను చూసి, అమ్మో నా కూతురా నువ్వు ఏడుతున్న వద్దులేమ్మా పోనీలేమ్మా అన్నిటైనా చేసేసుకోమ్మా, అరే ఏడవకరా, నేను ప్రతిదానికి అలా ఏడ్చి టాబ్లెట్లు మింగి లేకపోతే ఎలాగా అందులో దూసేస్తాను నేను అలాగే ఎలాగా అంటే పోనీలేరా అని సానుభూతి పొందడానికి ఒకవేళ ఏడుస్తున్నావా? లోక సంబంధమైన దుఃఖం మరణం, అది లోక సంబంధమైన దుఃఖం రిగ్రెషన్, సర్దుబాటు చేసుకోవటానికి చేస్తున్నావేమో. ఇది మూడవది. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, గుర్తుంచుకోండి, నువ్వు ప్రొజెక్షన్ గురవుతున్నావా, రేషనలైజేషన్ ఒకవేళ గురవుతున్నావా, రిగ్రెషన్ లో ఉన్నావా. నెక్స్ట్, మన జీవితాలలో కొన్నిసార్లు రిప్రెషన్, దమనం, అన్నిటిని లెక్క లేకుండా లెక్క చేయకుండా అణిచివేయటం, ఎంత చెప్పినా అణిచివేసే స్థితి మన జీవితంలో ఉంటుంది. అన్నం దెబ్బతిన్నప్పుడు సుమా, అన్నం దెబ్బతిన్నప్పుడు ఒక మంచి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. నేను రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు, నయమాను స్వస్థత కోసం చిన్నదాని ద్వారా సమాచారం తెలుసుకున్నాడు. మొత్తానికి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నుండి ఎలీషా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, చాలా ప్లాన్లు పెట్టుకుని వెళ్ళాడు, చాలా ప్లాన్లు పెట్టుకుని వెళ్ళాడు. అయితే అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి, దేవుడు ముందుగానే ఎలీషాకి చెప్పాడు, ఎలీషా ఇలా వస్తున్నాడు, నువ్వు కిందకి దిక్కాసలా, నీ యొక్క దాసుని పంపించు, ఇప్పుడు చాలా ప్లాన్లు వేసుకొని వస్తున్నాడు, ప్లాన్లన్నీ బ్రేక్ చేస్తానైనా, నువ్వు ప్లాన్ వేస్తున్నాడంటే దేవుడు నీ గురించి చేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. చాలాసార్లు మీరే ఇలా జరగాలన్నా అలా జరగాలన్నా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఫెయిల్ అయిన వెంటనే నిద్ర మాత్రం మిగుతారు. నువ్వు ప్లాన్, ప్రభువా నీ యొక్క ప్రణాళిక నాకు చెప్పునైనా
ఓకే. అందుచేత అన్న చేయండి అని అంటే వెంటనే ఇగో దెబ్బతింది, వెంటనే జర్మనీకి వచ్చేస్తారన్నమాట. చాలా మంది ఇగో దెబ్బతిన్నప్పుడు ఇతరులకు కూడా చెప్పకుండా మన మనసులోనే తాను ఏ సార్ వెనక్కి తిరుగుతున్నారు మీరు, వద్దా వద్ద అసలు వద్దన్నాను కదా. ఇక విషయాలు మన జీవితంలో వ్యాకులత కలిగితే విషయాలని వెంటనే తొక్కేసి విషయాలన్నింటినీ నొక్కేసి వెంటనే మనసులోనే ఉంచేసుకొని తమను తాము అణిచేసుకొని వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు చాలాసార్లు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి చేస్తుంది, గుర్తుంచుకోండి. టెక్నికల్ ప్రాబ్లం జరుగుతుంది, సారీ ఫర్ ఇంటరప్షన్. ఆమోదయోగ్యం కాని విషయాలు, వ్యాపులత కలిగించే విషయాలు అచేతనంలోకి మనం తోసేస్తుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే పిల్లలు. ఎందుకంటే మన అవసరాలు, మన యొక్క అవకాశాలు, మన శక్తి సామర్థ్యాలు సమన్వయం కనుక లేకపోతే మాల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, మీ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది, మానసికమైన రుగ్మతల మనము సర్దుబాటు చేసుకోవడంలో విఫలమై గురై కాన్ఫ్లిక్ట్స్ కు గురవుతాము మనం. సమన్వయ లోపమే మనకు కనబడతా ఉంటుంది, ఉద్వేగాలు అస్థిరతలు ఉంటాయి, త్వరగా ఒప్పడుకోకుండా మనం చిరాకు ఎక్కువవుతుంది. దీని కారణం ఏంటన్నాను, మాల్ అడ్జస్ట్మెంట్. ఈరోజు మన జీవితంలో ఎక్కువ మంది అలాగే కడుపులు అలా పెట్టేసుకుని తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా, స్నేహితులకు కూడా చెప్పకుండా, తల్లిజనులకు కూడా చెప్పకుండా తమ జీవితాలు అలాగే దాచుకొని బలాత్మత విస్మృతి అంటే బలవంతంగా అణిచి వేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అపరాధ భావన పెరిగిపోతూ ఉంటుంది. అపరాధ భావన పెరిగిపోతే చిన్నపిల్లల్లో మీరు చూసారా గోళ్ళు పడతా మీరు చూస్తుంటారు. అదే కారణం, చిన్నపిల్లలు ఎక్కువ మంది వేళ్ళు చీకటం చూస్తుంటారు, చిన్నపిల్లలు బెడ్మెట్టింగ్ పక్కతడపడం చూస్తుంటారు. వీటి కారణాలు మనం అదే మాల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అందుచేత మన జీవితాలలో అలా దాచుకొని అలాగే ఉంటున్నారేమో. దేవుడు చెప్పే మాటలు అంగీకరించాలి, అన్నం దెబ్బతింది అని తెలిపోతాం అని వెళ్ళిపోతాం. అయితే దేవుడు మరొక అవకాశాన్ని అతనికి ఇచ్చాడు. ఇదిగో నాన్న, ఈ రిప్రెషన్ స్టేజ్ నుండి, ఈ దమన స్టేజ్ లో నుండి, ఈ యొక్క బలాత్కృత విస్మృతి స్టేజ్ లో నుండి నాకొద్దు చెప్పొద్దు, ఇక ఆ ప్రసంగాలు మేము వినం, నేను ఇలా అనుకుంటున్నాను కానీ అలా జరగలేదు అని ఒకవేళ నీకు నువ్వే అలా అందుకోదాం అని అనుకుంటున్నావా, నో జవాబు. దేవుడు తగిన కాలం, నువ్వు అడిగింది ఒకవేళ దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు ఇచ్చేది నువ్వు అడిగిన దానికంటే గొప్పదే అని తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి తెలుసుకోవాలి. అందుకే మళ్ళీ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా వెండి బంగారాలు అడగలేదు కదయ్యా, ఈ ఎన్ని ఆర్థిక నెలలు ముందుతే ఉందయ్యా, నక్షత్రాలకి తెచ్చేవాడు నిలువు నోపుడు అడిగితే మొత్తం తెచ్చేసేవాడివి, సమస్తమైన అడిగితే ఇచ్చేసేవాడివి, కానీ ఏమలేదయ్యా. యోర్దాన్ నదిలో బతిమలాడుతున్న దాసుడు ఈరోజు దేవుడు నిన్ను కూడా బతిమలాడుతున్నాడు. అంతర్గతంగా దరచేసుకున్న పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పేసుకో. నెహెమ్య గ్రంథం 9:2 చదువుదాం మనం. నెహెమ్య గ్రంథం 9:2 మన జీవితాలలో మన స్థితిని ఒప్పుకున్నప్పుడు ఇజ్రాయేలీలు అన్ని జనులందరి నుండి ప్రత్యేకమైన వారి నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఎందుకు ఒప్పుకున్నారు? దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు ప్రభువా
గోడలు కట్టుకున్నా ఇప్పుడు మనుషుల్ని కట్టుకుంటున్నాను, నేను మనుషుల్ని కట్టుకుంటున్నాను. మనం కట్టబడాలంటే మన స్థితిని మనం ఒప్పుకోవాలి. గమనం రిప్రెషన్ పనికిరాదు. సర్దుబాటు సమస్య అది, ఏదో జరిగింది దాన్ని అలాగే మనసులో పెట్టుకొని నాకు ఇలా జరిగింది అని దాంతో బాధపడతానని చెప్పేసరికి ఆయన తన రక్తంతో కడిగేస్తాడు, ఆ పేజీలు చించేస్తాడు, గత పేజీలు నీకు గట్టికి రాకుండా కూడా చేస్తాడు. ఈరోజు ఈ ఐదవది ఈ సర్దుబాటుకు ఒకవేళ గురైందావా, ఎవరికి చెప్పకుండా ఏసైకి చెప్పేది అన్న ప్రియమైన స్నేహితుడు. మరొక విషయాన్ని, ఐదవ విషయాన్ని గుర్తు చేస్తాను, ఇది నాలుగు గుర్తు చేశాను నేను. ఐదవ విషయం ఐడెంటిఫికేషన్, తదాత్మీకరణ. తాను సాధించలేనిది ఇతరుల సాధించినప్పుడు సంతృప్తి పడతా ఉంటారు. ఆ సంతృప్తి పడటం చాలా మంది అంటే అర్థమైందా మీకు, అంటే తమ కుటుంబాన్ని బట్టి చక్కగా సాక్సెస్ అవుతుంటారు. మన ఎవరు అంటున్నారు, మనే బలనా, మా తమ్ముడు నాన్నగారు తమ్మును తామే తదాత్మీకరణ ఐడెంటిఫికేషన్ గురవుతుంటారు అనమాట. వ్యక్తి దాన్ని సాధించలేని ఇతరులు సాధించినప్పుడు వారిలో చూసుకొని పోల్చుకొని మా ఫ్రెండ్ నేను అంటుంటామండి, మా నాన్నగారు మంచి సేవకుడండి, లేకపోతే మా అన్నయ్య మంచిగా దేవుల్లో ఉంటాడండి, నీ పరిస్థితి ఏంటే, నీ పరిస్థితి ఏంటి, ఇతరులు పోల్చుకొని మనం బతుకుతున్నామా? ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రభువుని ఈ రోజు అడుగుతున్నాడు, వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. ఇతరులు పోల్చుకొని చాలాసార్లు టీవీ సీరియల్స్ చూస్తున్న వాళ్ళు బాగా ఏడుస్తుంటున్నాడు. అంటే తదాత్మీకరణకులోనే అనమాట, వాళ్ళు ఏమైపోయారు అనమాట. ఈ తదాత్మీకరణ మన జీవితాలలో లీనమవటం మంచిదే, కానీ వ్యక్తిత్వాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని మనస్సుని మనం అర్థం చేసుకుంటే ఆ రీతిగా మనం తదాత్మీకరణ గురవ్వాలి. యేసుక్రీస్తుని ఐడెంటిఫికేషన్ గా తీసుకోవాలి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఇలా చెప్పవాడు, ఏమని చెప్పాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. 16వ వచనం, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన మనం, ఆయన మనస్సును ఎరిగి వారికి బోధింపగలిగిన వాడెవడు, ఆయన మనస్సును కలిగి ఉన్నవాడు మనం, ఆయన మనస్సు కలిగి ఉండాలి మనం. ఆయన ఐడెంటిఫై అవ్వాలి. నీ జీవితంలో యేసు క్రీస్తు ఐడెంటిఫై అవుతున్నాడా? లేకపోతే కొంతమందిని చూస్తుంటే, ఈ మధ్యన చాలా మంది యవనస్తులు చూశాను నేను, వాళ్ళందరూ ఇదంతా డెప్ప, ఇది రొప్ప, అది ఎవడో అలా చేశాడంట, వీళ్ళు అలా ఉంటారంట, వాళ్ళు అలా చేశారంట. ఎవరు ఐడెంటిఫై, ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నావు నువ్వు? వాళ్ళ యొక్క మనస్సుల్లో మనం కూడా కలిగి ఉండాలనో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలనో నువ్వు భావిస్తున్నావా? అందుచేతనే వాళ్ళలో ఐడెంటిఫై అయిపోయి వీళ్ళు ఆ కార్యాలు చేస్తుంటారు అనమాట. ఈరోజు హీరో హీరో వర్షి వాళ్ళు వేసిన డ్రెస్సులు, అలాంటి డ్రెస్సులు చిరుగుడు డ్రెస్సులు ఎక్కువైనాయి ఈ మధ్యన. ఏంటంటే ఎవడో వేసాడు మన ఈ క్రాప్లు ఎక్కువైపోయినాయి. అనేక రకాలైన వస్త్రధారణలో కూడా అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వేసుకుని మాదిరిగా తీసుకున్నామన్నప్పుడు సర్దుబాటు గురవుతున్నాం అనమాట. సర్దుబాటు నీ ఐడెంటిఫికేషన్, నీ తదాత్మీకరణ ఎలాంటిదో మీరు ఎరిగి ఉండాలి. చివరి ఒక విషయాన్ని నేను మీతో చెప్పి అప్పుడు ముగిస్తాను. మన జీవితాలలో సర్దుబాటుకు గురి కావడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఖచ్చితంగా నీ స్థితిని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకొని అని ఉంటుంది రోమాపత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నీ స్థితిని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు నువ్వు రక్షింపబడిన వాడివై ఆయన బిడ్డగా ఉంటావు. అందుచేత ఈ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా ఒక సర్దుబాటు సమస్యే. ఈనాడు నీకు లేదా యేసు ప్రభుని పోల్చుకున్నావా? యేసు క్రీస్తు వల్లే ఎదగడానికి కోసం మనం అన్ని విషయాలు ఎదుగుదాం అంటాడు ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం మనం 15వ వచనం నుండి చదివితే. చివరిది తదాత్మీకరణ, సబ్లిమేషన్. గమ్య విషయాలలో విఫలమైనప్పుడు మన శక్తి సామర్థ్యాన్ని చాలా మంచి వాటి వైపు పర్వాలేదులే, నేను అయినా కూడా పర్లేదులే, బాగానే ఉన్నాను అని సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. ఉదాత్తీకరణ అంటే, సబ్లిమేషన్ అంటే అర్థం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఒకసారి గుర్తు చేస్తాను నేను, గుర్తు చేసి ముగిస్తాను నేను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, తన యొక్క స్నేహితులు కూడా అందరం దూరం అయిపోయారు. తప్పిపోయిన కుమారుడు ఇంకో దెబ్బతింది, ఖచ్చితంగా దెబ్బతింది. ఎందుకు దెబ్బతిందంటే, తాను పొందులు ఉన్నాడు, నేను ఇక్కడ ఇలా ఉన్నాను ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అన్నం దెబ్బతిని ఒప్పుకోట్ల ముందు అక్కడ వయపడిన మాట
లూకాస్ వార్త 15:15 ఇలా వ్రాయబడింది. లూకాస్ వార్త 15:15 ఇలా ఉంది, ఏమనుందో తెలుసా? వాడు అదంతే ఖర్చైన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువులాగా అతడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒక చెంత చేరి పందులు మేపటానికి వాడు నియమింపబడ్డాడు. సరే, ఎట్టి స్తోత్రాడు అనమాట. ఆ పొందులే ఎవరన్నా చెబితే అక్కడ పందులు తినే పొట్టు తింటున్నా, ఎవరన్నా కనబడ్డారు అనుకో, ఏంట్రా ఇక్కడ ఉన్నానంటే చిన్న జాబ్ చేస్తున్నారులే, అదేంట్రా మీ నాన్నగారి దగ్గర చాలా బాగున్నాడు, పర్లేదు పర్లేదు ఇక్కడ ఇక్కడ మంచి మంచి ఆ పనిలో ఉన్నాను నేను అని సర్దుబాటు చేసుకున్నాను. ఉండేలే పందుల దగ్గర మేత కూడా లేదా, పందులు తినే పుట్టుని తింటూ సర్దుబాటుకు గురవుతున్నాడు. అలా ఉండటానికి వీల్లే. దేవుడు అంటాడు వచ్చే ఒప్పేసుకో. ఈనాడు మన జీవితాల్లో సబ్మిట్ అవుతున్నావా? పర్లేదులే, టెన్త్ క్లాస్ పోయినాడు కంప్లీట్ అయిపోయి పర్లేదన్నా నేను తక్కువ ఎలాగా అయ్యానన్నా అని దాని నుండి దీనికి వచ్చి ఫెయిల్ అయిపోయినాడు. కవితలు రాస్తావు చూసారా అన్న, ఎలాంటి కవితలు రాస్తున్నానా? అరే నువ్వు ఏం చదువుతున్నావు ప్రస్తుతం కాదు అన్న, కవితలు చూసావా? సబ్మిట్ అవుతున్నావా? సర్దుబాటు గురవుతున్నావా? నీ జీవితంలో దేవుడు అంటున్నాడు నో 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 నో, నీ జీవితాలలో ఇలాంటి సర్దుబాటు గురవకండి. దేవుని దగ్గర మీ స్థితంతా చెప్పేసుకోండి. ఈ సర్దుబాట్లు కొన్నిసార్లు విషమ యోజనకి, మాల్ అడ్జస్ట్మెంట్ కి, సంఘర్షణలకు దారితీస్తూ ఉంటాయి. దేవునికి చెప్పేసుకున్నప్పుడు ఆయన కడిగేస్తే మన జీవితాల్లో. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మొత్తం రేషనలైజేషన్ నీ జీవితంలో ఒకవేళ కారణాలు లేకుండా కారణాలు చెప్పి ఒకవేళ దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? మూడవది రిగ్రెషన్, అంతే కదా. రిగ్రెషన్ మనం చూస్తాం పసిపిల్లాడిలాగా ఏడటం. దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు ఒక యవనస్తుడికి మార్పు స్వస్థ పదార్థం 17:28 వద్దిగా నాకు నీకు మధ్య డబ్బు వస్తుంది దాన్ని తీసేయి అన్నాడు. వెంటనే వాడు తీసేసాడా? లేదు, అక్కడ రాయబడిన మాట అతడు వ్యసన పడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుడు నీ జీవితంలో మరొకసారి అడుగుతున్నాడు, అంతేకాదు. తర్వాత మనం రిప్రెషన్ చూసాం, మనసులో దాచేసుకొని ఎవరికి చెప్పకుండా అలాగే ఉండిపోతున్నావా? ప్రమాదం ఉన్నా దేవుడితో చెప్పుకో. దమన పరిస్థితి కూడా ఈ యొక్క బలాత్కృతం విస్మృతి కూడా నీకు వద్దు. తర్వాత పదాత్మీకరణ ఐడెంటిఫికేషన్, ఆళ్ళని ఐడెంటిఫై అవుతున్నావు నువ్వు. నో, ఏసయ్య మనస్సును, ఏసయ్య సినిమను, ఏసయ్య కార్యాన్ని, ఏసయ్య నీ ఎడల కలిగి ఉన్న ఉన్నతమైన లక్ష్యాన్ని ప్రభువా నా ఎడల నెరవేర్చునైనా, నేను ఒప్పుకుంటున్నాను నైనా, నీ మనస్తో నేను బ్రతకాలనైనా, నీవునే అడుగు చేయడంలో నేను నడవాలనైనా అని నువ్వు చెప్పుకుంటున్నావా? చివరిది సబ్మిషన్, ఉదాత్తీకరణ. దానికంటే ఇంకా ఇది అది పోయినా పర్లేదులే బ్రదర్, ఇందులో ఎదిగాను, అది పోయినా పర్లేదులే బ్రదర్, ఇందులో నేను పాస్పిటర్తో చాలా చక్కగా ఉంటున్నాను, అలా సర్దుబాటు తీసుకుంటున్నావా? నీ జీవితం దేవుడు ఆశించిన రీతిగా, ఆయన కోరిన రీతిగా, ఆయన ఉద్దేశించిన రీతిగా ప్రణాళికాబద్ధంగా ఉందా లేదా? మన స్థితిని ఒప్పేసుకుందాం. మన పాపములు మనం ఒప్పుకొని నేడుల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి కృప కలిగిన దేవుడు ఆయన నీతో ఉన్నాడు. వేలాపవాక్యాలు 3:22 ప్రకారం కృప కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దయాళుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, సర్వకాలము విడనాడతాడు. నీకు ఏర్పడిన ఈ పరిస్థితుల్లో ఆయన నీతో దేవుని మనం గుర్తు చేసుకున్నాం. దేవుని గుర్తు చేసుకుంటే మాకు ఆశ పుడుతుంది, ఆశ పుడుతుంది అని అన్నాడు. 21 వచ్చిన వేలాపవాక్యాలు 3:21 నీ స్థితిని అంతటినీ దేవుని దగ్గర ఒప్పేసుకో. గమనస్తులరా, ఈరోజు మీరు మానసిక కోణంలో మీరు విన్నారు, దేవుని దగ్గర నీ అహం దెబ్బతిన్నప్పుడు, సర్దుబాటు సమస్యకు నీ మనస్సు నడిపిస్తూ ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతావా? నో, ప్రభు దగ్గర ఒప్పేసుకో. ఇప్పుడు కూడా దేవుడు నీ కార్యాన్ని నీకు ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను నిజంగానే సర్దుబాటు చేసుకుని కవరేజ్ చేసుకుంటున్నాను, దాన్ని నేను ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుతున్నాను, నా ఉద్దేశాన్ని ఏదో ఒక వ్యక్తీకరిస్తా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర మన స్థితి చెప్పుకుందామా? ఆయన నీ కోసం కార్చిన రక్తం, ఆయన నీ కోసం చేసిన త్యాగం, ఆయన నీ కోసం బలైన విషయం నీకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉద్దేశాలను నెరవేర్చే దేవుని సాధనంగా నువ్వు ఉండబోతున్నావా? కలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. కలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభు మీరు నేరుగా మా హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు, మా మనస్సు నొచ్చుకుంటున్నప్పుడు ప్రభు మేమేమి చేయాలి నాయనా అని అడిగి తెలుసుకొని మారు మనస్సు పొందిన వ్యక్తులలా మేమందరం ఉండడానికి సాయం తెచ్చండి. ఇక్కడున్న బిడ్డలు కూడా మరి అనేకమైన రక్షక తంత్రాలు ఒకవేళ తమ జీవితాలలో వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటే, అలా ఉండకుండా కేవలం మీ దగ్గర మీ తన స్థితిని ఒప్పుకొని తమ యొక్క ప్రభు స్థితిని చెప్పుకొని మీ బిడ్డలుగా ముందు కొనసాగడానికి సాయం తెచ్చండి. నీ వాక్య భాగాలను వారి హృదయాల్లో పలింపు చేసి అర్థం పట్టి తమ స్థితిని తాము తెలుసుకోగలగడానికి కృపదయచండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు మా జీవితం మాతో చెప్పడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రానయ్యన్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ అవకాశం నాకు కలిగేసిన మొదటి సమయకు దయచేసి అందరం శ్రద్ధగా విన్నాం, ప్రార్థనలోకి పోయిద్దాం. మహిమ కలుగునగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా అలాగే జూమ్ ద్వారా దేవుని వాక్యం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామందిగా చేరువచ్చారు దేవుని కృపచేత. మరి విశేషముగా వాక్యం అందించిన ప్రియ సహోదరులు పాల్సనన్న గారికి కూడా ప్రభు నామమున వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ముగింపులో ఒక చిన్న ప్రకటన వినండి. వచ్చే శనివారం కూడా అనగా 17వ తారీఖు రాత్రి ప్రత్యేకమైన యూత్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి దయచేసి అందరూ గమనించి పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. జూమ్ లింక్ ఇదే ఉంటుంది, కాబట్టి విషయాన్ని గమనించండి. ఆ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి అమెరికా దేశంలో ఆయా దేశాల్లో చక్కగా వాడబడుతున్న దేవుని సేవకులు బ్రదర్ మార్క్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు అమెరికా నుండి. దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దేవుని సేవకులు మన మధ్యలో ఉండబోతున్నారు. గనుక తప్పక ప్రతి వారు చేరి వచ్చి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ సాటర్డే, దట్ ఈస్ 17th అక్టోబర్, ఈవినింగ్ 7:15 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 2 పాటలు చక్కగా మనం వినవచ్చు, 2 లేక 3 పాటలు. ఆ తర్వాత మరొక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. అయితే వినండి, ఒక చిన్న మాట ఏమిటంటే, ఆ దైవజనులు బ్రదర్ మార్క్ గారు వాక్యం చెప్పే దానికంటే ముందుగా ముందటి దినం అనగా ఫ్రైడే మార్నింగ్ ఈ క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీ యూట్యూబ్లో ప్రత్యేకమైన వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఆ బ్రదర్ తాను చెప్పినటువంటి సందేశమే. అయితే తాను బోర్డులో కొన్ని సంగతులు రాస్తూ చక్కగా బోధించాడు గనక అది విని ఆ తర్వాత మెయిన్ మెసేజ్ సాటర్డే వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం, ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా ప్రభువుని బలపరిచి అవసరమైన వర్తమానం ద్వారా యవన బిడ్డలను ప్రతి వారిని మీరు దర్శించినందుకు మనసారా స్తుతిస్తున్నాం. యూట్యూబ్లో దరిదాపు 65 మంది కంటే ఎక్కువగా చేరి వచ్చారు. అలాగే జూమ్లో కూడా దరిదాపు 88 మంది వరకు చేరి వచ్చారు. స్వామి, వారందరిని దీవించండి. కొన్ని గ్రామాల్లో కొన్ని స్థలాల్లో గుంపులుగా మందిరాల్లో కూర్చొని దేవుని మీ వాక్యాన్ని విన్నారు. దేవా, మీరు ప్రతి వారిని దీవించి మీ వాక్యము ద్వారా సంధించినందుకు మనసారా స్తుతిస్తూ వాక్యం అందించిన మీ దీనదాసుని బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ పరిచర్యను దీవించమని కుటుంబాన్ని ఆశీర్వదించి మరి ఎక్కువగా రానున్న దినాల్లో బలపరిచి వాడుకోవాలని వేడుకుంటూ ఈ విధమైన సహవాసం ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి స్థానిక సంఘాలుగా రేపు రాత్రి జరగవలసిన ప్రత్యేకమైన వాక్య కోడికను కూడా దీవించాలని యేసు ప్రభువారి నమ్మకమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.